హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో రైస్ కార్డ్ మ్యాపింగ్ సంబంధించి ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది ఎవరికైతే వాళ్ళ కష్టకు సంబంధించిన కార్డ్స్ అనేవి యాడ్ కాలేదు అలాంటి వారి కార్డ్స్ డైరెక్ట్గా యాడ్ చేయడానికి వీఆర్ఓ లాగిన్లో కొత్త ఆప్షన్ అనేది అప్డేట్ అయితే చేశారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే కాల్ మీ ఫోర్ యాప్లోకి వెళ్ళి ఎంఆర్కే తెలుగు టెక్ అని సెట్ చేసి కాల్ కాల్గా చేసినట్లయితే రెస్పాండ్ అయితే అవటం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏఈపీడిఎస్ వెబ్సైట్లో అఫీషియల్ లాగిన్ అయితే ఉంటుంది ఇక్కడ వాళ్ళకి సంబంధించిన యూజర్ నేము పాస్వర్డ్ అక్కడ ఉన్న క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి లాగిన్ కానీ అయినట్లయితే వాళ్ళకి డైరెక్ట్గా సైట్ అనేది అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే రైస్ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ రైస్ కార్డ్ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మరికొన్ని ఆప్షన్స్ అనేవి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతాయి దీంట్లో కొత్తగా అప్డేట్ చేసిన ఆప్షన్ కానీ ఒకసారి గమనించినట్లయితే రైస్ కార్డ్ పుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంటర్ రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర ఏదైతే కొత్తగా వచ్చిన రైస్ కార్డ్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కానీ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి ఒకవేళ ఆ కార్డు అనేది ఇంతకుముందు ఏదన్నా వాలంటీర్ క్లస్టర్లో మ్యాపింగ్ కానీ అయినట్లయితే ఆ కార్డు అనేది మ్యాపింగ్ అయితే అవ్వదు ఒకవేళ ఆ కార్డు అనేది ఏ వాలంటీర్ క్లస్టర్ కానీ మ్యాపింగ్ కానీ కాకపోయినట్లయితే మ్యాపింగ్ చేయడానికి అయితే కుదురుతుంది ఒకవేళ ఆ కార్డు వేరే క్లస్టర్కి కానీ మ్యాపింగ్ కానీ అయినట్లయితే మీకు రెడ్ కలర్లో ఈ విధంగా ఎర్ర అనేది అయితే వస్తుంది దిస్ కార్డ్ ఈజ్ ఆల్రెడీ మ్యాప్డ్ అని ఇలా వచ్చినట్లయితే అలాంటి కార్డుని అయితే మ్యాపింగ్ అయితే వీలైతే అవ్వదు ఒకవేళ ఆ కార్డు నెంబర్ కొట్టి సబ్మిట్ కానీ చేసినట్లయితే కార్డు పుల్డ్ సక్సెస్ఫుల్ అని కానీ ఆప్షన్ అని వచ్చినట్లయితే ఈ విధంగా ఆ కార్డు అనేది ఆ సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయంలో అయితే యాడ్ అయితే చేయబడుతుంది నెక్స్ట్ వీఆర్ఓ ఎవరైతే ఉంటారో అది ఏ వాలంటీర్కి సంబంధించిన కార్డో ఆ వాలంటీర్కి అయితే పుష్ చేస్తారు ఆ వాలంటీర్ వాళ్ళకి సంబంధించిన ఏఈపిడస్ యాప్లోకి వెళ్ళి కార్డు మ్యాపింగ్లో ఆ కార్డుని కానీ మ్యాపింగ్ చేసుకున్నట్లయితే ఆ కార్డు అనేది వాళ్ళ కస్టర్లో అయితే యాడ్ అవుతుంది ఈ విధంగా మీకు సంబంధించిన కార్డ్స్ అనేవి యాప్స్ను ఉపయోగించుకొని మీ కస్టర్లో మ్యాపింగ్ చేయడానికైతే వీలవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారి విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకైన్ అయితే యాక్టివేట్ చేసుకొని థ్యాంక్ యూ